హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్టర్స్ తేజ అండి. ఇప్పుడు నేను సగ్గుబియ్యం వడియాలు సింపుల్గా ఎలా పెట్టాలి అంటే మనకి కొంతమందికి కొలత తెలియదు కదా, సో ఎలా తీసుకోవాలి అనేది చూద్దాము. ముందుగా నేను ఒక ముందు రోజు ఈవినింగ్ ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో నానబెట్టాను అన్నమాట. సో మార్నింగ్ అయ్యాక దాంట్లో ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకుంటే దానికి 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలన్నమాట. అంటే ఆల్రెడీ మనం 1 గ్లాస్ వేసి నానబెట్టాం కాబట్టి ఇప్పుడు 6 గ్లాస్ వాటర్ వేసేసుకొని మరగబెట్టుకొని దాంట్లో కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అండ్ అది మరిగిన తర్వాత మనం సగ్గుబియ్యంని అందులో పోసుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే కింద అడుగంటి పోయిద్ది. అలా మధ్య మధ్యలో కదుకుంటూ ఉంటే మనకి తెలుస్తుంది అనమాట, అంటే సగ్గుబియ్యం కొంచెం థిక్గా అవుతుంది. అలా అయ్యేదాక మనం కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే అడుగంట వేసిద్ది ఊరికనే. సో ఇట్లా మధ్య మధ్యలో కదుకుంటూ ఇట్లా ఇంత థిక్గా అవ్వాలన్నమాట. కదుకోవడం వల్ల కొంచెం అడుగంటకుండా కొంచెం ఈజీగా దానికి తెలుస్తుంది, అంటే అతుక్కోకుండా మంచిగా ఉంటుంది అనమాట. సో ఇంత దగ్గరికి అయిన తర్వాత కొంచెం అంటే ఇక్కడ ఏంటి అంటే చాలామందికి ఎక్కువసేపు కుక్ చేసుకోవాలన్నమాట. సో ఎక్కువసేపు కుక్ చేసుకుంటే మధ్యలో అలా చినిగిపోకుండా మంచిగా వస్తుంది, కన్సిస్ట్ మంచిగా మనం వేసింది వేసినట్టుగా వచ్చింది అనమాట. అట్లా కొంతమంది త్వరగా కట్టడం వల్ల వాళ్ళకి మధ్యలో అట్లా అంటే విడిపోయినట్టు ఇలాగా ముక్కలు ముక్కలు అయిపోయినట్టుగా వచ్చింది. ఇలా ఒక ట్రాన్స్పరెంట్ షీట్ తీసేసుకొని మనకి ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు పోసుకోవడమే. ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ పెట్టాను, అంతే టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్లో తీసుకున్నాను నేను, పెద్ద గ్లాస్ కాదు. సో నాకు దానికి ఒక 30 దాకా అయి ఉంటాయి, 25-30 అప్పడాలు. సో నెక్స్ట్ టైం ఇవి బాగా వస్తే నెక్స్ట్ టైం పెడతాము అన్నట్టుగా పెట్టాను అంతే. సో ఇట్లా నేను మార్నింగ్ అరౌండ్ 9 ఆ టైంకి పెట్టాను, అండ్ ఈవినింగ్ 5 కల్లా నాకు మంచిగా ఇట్లా ఎండిపోయినాయి అన్నమాట. సో మామూలుగా అసలు వస్తుందా రాదా అని చెప్పి తీసి చూశాను, అండ్ ఒకటే వచ్చింది, మంచిగానే వచ్చింది. సో ఇంక నైట్ అంతా మామూలుగా నీడలో పెట్టేశాను మార్నింగ్ అంతా. సో ఇంకా కంప్లీట్గా డ్రై అయిపోయింది నాకు ఇది, అంటే ఇది సమ్మరే కాబట్టి 1.5 డేలో కంప్లీట్గా డ్రై అయిపోయినాయి అండ్ చాలా బాగా వచ్చాయి. ఇంకా వీటిని ఒకసారి వేపి చూశాను, చాలా బాగుంది టేస్ట్ కూడా. అండ్ మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అండ్ దీంట్లోనే వేసుకోవాలి అనుకుంటే మనం పచ్చిమిరపకాయని కచ్చపచ్చగా దంచి లేకపోతే కరివేపాకు పచ్చిమిరపకాయ అల్లం ముక్కలు చించిన అలా చేసి వేసుకోవచ్చు, లేకపోతే డ్రై చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు, లేదా చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకొని చేసుకోవచ్చు. మామూలుగా పెట్టాను కాబట్టి ఏం వేయలేదు, అవేమి జస్ట్ సాల్ట్ అండ్ జీలకర్ర వేసుకొని చేసుకున్నాను. మీకు నచ్చినట్టు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చేసుకోవచ్చు. అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.